ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను వెళ్ళొస్తానమ్మా. ఈశ్వరి ఆగు. అత్తయ్యకేదో డౌట్ వచ్చినట్టుంది. చేతిలో ఏంటమ్మా అది? ఆది అత్తయ్య, నేను కాఫీ తాగుతుంటే కప్పు చారి కింద పడిపోయింది అత్తయ్య. అది డస్ట్బిన్లో వేద్దామని వెళ్తున్నాను. సరే అత్తయ్య, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఆగీశ్వరి, ఇందాక సుందరమూర్తి టిఫిన్ చేశాడని చెప్పాడు, మరి నువ్వేమో ఇప్పుడే టిఫిన్ చేస్తాను అంటున్నావు. సుందరమూర్తి అబద్ధం చెప్తున్నాడా లేక నువ్వు అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పు. మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదత్తయ్య, మేం బాగానే ఉన్నాం. మీకెందుకలా అనిపించింది? లేదు, నువ్వు చెప్పే మాటలు అబద్ధం అని నీ కళ్ళే చెప్తున్నాయి. నిజం చెప్పీశ్వరి, ఏమైంది? ఎందుకు సుందరమూర్తి కోపంగా బయటికెళ్ళాడు? అత్తయ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగిన గొడవ గురించి చెప్పకూడదు. చెప్తే తను బాధపడుతుంది, తను బాధపడితే చిన్నయ్య బాధపడతాడు. సో నిజాన్ని నాలోనే దాచాలి. ఎలాగైనా అత్తయ్యకి అబద్ధమే చెప్పి నిజమని నమ్మించాలి. ఈశ్వరి, నిజం చెప్తున్నాను అత్తయ్య. చిన్నయ్య ఇందాక టిఫిన్ చేశాడు, నేనే చేయలేదు, అందుకే టిఫిన్ చేస్తానని చెప్తున్నాను. రాత్రంతా ఎక్కువగా మేల్కొని ఉండటం వల్ల కొంచెం టైర్డ్గా ఉంది, అంతే అత్తయ్య. సరే అత్తయ్య, నేను వెళ్ళి చదువుకుంటాను. ఆగమ్మా. నిన్న రాత్రి శాంతి ముహూర్తం పోస్ట్ పోన్ అయినందుకు సుందరమూర్తి ఏమైనా కోపంగా ఉన్నాడా? అస్సలు లేదత్తయ్య. పైగా చిన్నయ్య కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకుని, బాగా చదువుకో, బాగా ప్రిపేర్ అవ్వు, నువ్వు ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన దృష్టిలో నిన్న కార్యక్రమం పోస్ట్ పోన్ అయిందన్న ఆలోచన కూడా లేదు. నిన్న రాత్రిలా జరిగినందుకు సుందరమూర్తి నీ మీద గొడవ పడ్డాడేమోనని, తనన్న మాటలకి నువ్వు బాధపడ్డావేమోనని పొరపాటుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలతో మనసు ప్రశాంతంగా ఉంది. నా మీద అలగడం కాదత్తయ్య, నా మీద పీకల దాకా కోపం పెంచుకున్నాడు. నన్ను అపార్థం చేసుకుని ఒక చీటర్లాగా చూస్తున్నాడు. అయినా మీ మధ్య గొడవలు వస్తాయనుకోవడం నాదే పొరపాటు ఈశ్వరి. ఎందుకంటే నీలాంటి మంచి మనసున్న అమ్మాయి భార్యగా దొరికినప్పుడు ఇక మీ మధ్య గొడవలకు అవకాశం ఏముంటుంది? మీరిలాగే అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండండి. తర్వాత బయటికి వెళ్ళి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో, నా మీద కోపంతో ఇంటికొస్తాడో లేదో. చిన్నయ్య వచ్చావా? చిన్నయ్య, ఉదయం నుంచి ఇక్కడికి వెళ్ళావు, ఏమీ తినలేదు కదా? రా, భోజనం చేద్దాం.
నీకింకా కోపం తగ్గలేదా? సారీ చిన్నయ్య. ఆగు చిన్నయ్య, చూడు, మన గొడవ గురించి ఇంట్లో అత్తయ్యకి తెలియకూడదు. అత్తయ్యతో మన మధ్య గొడవేది జరిగినట్టే ఉండాలి. కాబట్టి నువ్వు కూడా కోపం తగ్గించుకుని మామూలుగా ఉండు. అన్ను ఒడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించుకో. అబద్ధం చెప్తున్నావు చిన్నయ్య. నా మీద కోపంతో అన్ను మానేయటం కరెక్ట్ కాదు. నువ్వొచ్చాక కలిసి భోజనం చేయాలని నేను కూడా తినలేదు. రా, భోజనం చేద్దాం. తినకపోతే నీకే నష్టం, నాకు కాదు. ప్లీజ్ చిన్నయ్య, అత్తయ్య గారు వచ్చేస్తారు. నా మీద కోపం ఉంటే గదిలో మాట్లాడుకుందాం, కానీ అన్నం వద్దని అనొద్దు. ఎక్కడ మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతాను. అవును, ఎవరు ఎలాంటి వారో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్న తెలిసాక నా మాట తీరు ఇలాగే ఉంటుంది. చిన్నయ్య, చిన్నయ్య అలా మాట్లాడుకో, నేను తట్టుకోలేను. నువ్వు పట్టి నాకు ప్రాణం చిన్నయ్య. నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను చెప్పు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఎవరి మాటలు విని నాకు దూరమైపోతున్నావు. ఒక్కసారి ఒక్కసారి నేను ఎలాంటి తన్నో నీ మనసును అడుగు, నీకే నిజం తెలుస్తుంది. అవును, నిజం తెలిసింది. నువ్వు ఈశ్వరువి కాదు, ఊసరవెల్లివి అని, అవసరాలకి రంగులు మార్చే మనిషివి అని, నీ స్వార్థం కోసం తాళి కట్టిన వాడికి కూడా ద్రోహం చేశావన్న నిజం తెలిసింది. ఇన్ని నిజాలు తెలిసాక నా గుండె ముక్కలైంది. చిన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైందని ఎంతలా మారిపోయావు? నువ్వు నేను వేరు కాదు, ఒకటి అని అనుకున్నాను. నా వెనకే నువ్వు ఉంటావని అనుకున్నాను. నా ప్రతి నిర్ణయం నీకు నచ్చుతుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్విలా నన్ను ఒంటరిదాన్ని చేసి నిందిస్తావని అనుకోలేదు. ఇంకా చాలా ఆపు. నీ మాటలు మా అమ్మ నమ్ముతుందేమో, నేను నమ్మను. నీ ప్రతి మాట అబద్ధం, అబద్ధం, అబద్ధం. దేవుడా, నేను చిన్నయ్యకి ఏ అన్యాయం చేయలేదు. నాకెందుకు ఈ శిక్ష వేశావు? నాకు నా చిన్నయ్య మళ్ళీ దగ్గర కావాలి. మా మధ్యన ఉన్న అపోహలు, అపార్థాలు పోయేలా చూడు స్వామి. ఈశ్వరి, కాపురం కూల్చటం మొదలైంది. వీలైనంత తొందరగా మొత్తం నాశనం చేస్తాను. ఇప్పుడే మీ గొడవలు ఇంకా పెద్దవయ్యేలా చేసి నీకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాను. చూడు, నువ్వే చూడు. తాగద్దని నేనెంత చెప్పినా వినకుండా నీ గురించే ఆలోచిస్తూ బాధతో మందు తాగుతున్నాడు మీ మావయ్య. మావయ్య? ఏంటి మావయ్య ఇదంతా? అల్లుడు, ఇవాళ మందు తాగుతున్నందుకు ముందు నువ్వు నన్ను క్షమించలుడు. దానికి కారణం మాత్రం నువ్వే అల్లుడు. ఈశ్వరిని ఎంతో ఇష్టపడి ప్రాణంగా చూసుకోవాలని పెళ్లి చేసుకున్నావు, కానీ తను నీకు దగ్గర అవ్వకుండా నిన్ను కష్టపెట్టడం నేను భరించలేకపోతున్నానల్లుడు. నీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందల్లుడు. కానీ ఏం చేస్తాం మావయ్య, అమ్మ కూడా ఈ విషయంలో ఈశ్వరినే సపోర్ట్ చేస్తుంది కదా. అమ్మ ఎవరికి సపోర్ట్ చేయదు చెప్పు.